రామోజీరావు తెలుగువారి ఆస్తి, పద్మ విభూషణ్ వంటి పురస్కారాన్ని అందుకున్న మహోన్నత వ్యక్తి. అలాంటి వ్యక్తిపై కక్ష తీర్చుకోవడం సమంజసం కాదని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. రామోజీరావుపై కేసు విషయంలో జగన్ ప్రభుత్వం దుయ్యబట్టారు. తెలుగు రాష్ట్రాల్లో టూరిజం ప్రోత్సహించేందుకు ప్రఖ్యాత స్టూడియో ఏర్పాటు చేసిన మహోన్నత వ్యక్తి అని, పలు సందేశాత్మక సినిమాలను సైతం నిర్మించారు. మార్గదర్శి తదితర సంస్థల ద్వారా లక్షలాది మంది నిరుద్యోగులకు జీవనోపాధి చూపించారు. కోట్ల విలువైన సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తి అని కొనియాడారు. ఒకసారి ఆలోచించేయి, అతను అటువంటి వ్యక్తి మీద నీకు కక్ష సాధపు చర్యలు ఏంటయ్యా? పెద్ద ఆయన మీద 1974 అనుకుంటాను నేను, అతను ఆంధ్ర అప్పుడు ఉమ్మడి రాష్ట్రం, ఈనాడు పేపర్ స్థాపించి ప్రతి మారుమూల గ్రామానికి కూడా ఉదయం 6 గంటలకి పంపించి దేశంలోని రాష్ట్రాల్లోని జరుగుతున్నటువంటి ప్రజాస్వామ్య విరుద్ధ సంఘటనలన్నీ కూడా ప్రజలకు చెప్పి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చినటువంటి మహానుభావుడయ్యా రామోజీరావు గారు. దేశంలో ప్రజాస్వామ్యానికి ఆపద కలిగినప్పుడు అప్పుడు అన్నగారు నందమూరి తారక రామారావు గారు 82లో పార్టీ స్థాపిస్తే రామారావు గారి సిద్ధాంతాలకి ఇష్టపడి నేను కూడా మీకు అండదండలుగా ఉంటానని చెప్పి ఈనాడు పేపర్ ద్వారా అన్నగారి ప్రచారాన్ని ప్రచారం చేస్తూ పబ్లిసిటీ చేస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో అందరూ కూడా రామోజీరావు గారికి ఇంత మంచి ఆలోచన ఎలాగొచ్చింది, బ్రహ్మాండం చూడే కట్టారు అని చెప్పి అక్కడ హైదరాబాద్లో టూరిజాన్ని ప్రోత్సహించే వ్యక్తి రామోజీరావు గారు కదా. ఫిల్మ్ ఇండస్ట్రీ వచ్చింది మన రాష్ట్రం వాళ్ళే కాదు, మన తెలుగు రాష్ట్రాల వాళ్ళే కాదు, చిత్ర పరిశ్రమే కాదు, దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి కూడా అన్ని భాషల వాళ్ళు కూడా సినిమాలు ఇక్కడే తీస్తున్నారు. అటువంటి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం చేసి మన ప్రాంతానికి గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి రామోజీరావు కాదయ్యా, ఉండాలని ఒక ఆశయంతో పనిచేసిన వ్యక్తి. ఒక్కసారి చూసుకుంటే సామాజిక సేవలు 55 స్కూళ్ళు సాయం చేసిన వ్యక్తి, 4 వృద్ధాశ్రమాలు పెట్టి వాళ్ళందరికీ కూడా వయసు మళ్ళిన వాళ్ళందరికీ ఎంతో సాయం చేసినటువంటి వ్యక్తి, పెదపారపూడి అనే ఒకలాంటి గ్రామాన్ని దత్తత తీసుకొని సుమారు 10 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి. మొన్న కోవిడ్ టైంలో